అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి. అండ్ ఎస్, ఈ రోజు నేను ఒక అద్భుతమైన మూవీ టీమ్ తో ఉన్నాను. బీటూపీ స్టూడియోస్ అనే బ్యానర్ పై అఖిలేష్ కలారు ప్రొడ్యూసర్ గా, విఎస్ ముఖేష్ గారు ఫస్ట్ టైం డెబ్యూతో మన ముందు డైరెక్టర్ గా రాబోతున్నారు. అంతేకాదు పార్వతీశం అండ్ ప్రణికాన్విక అని ఇద్దరు నటీనటులుగా మన ముందుకు రాబోతున్నారు. ఇంకా సినిమాలో చాలా మంది ఉన్నారు, క్యాస్టింగ్ క్రూ, హర్షవర్ధన్ గారు, ముక్కు, అవినాష్. సో ఈ రోజు సినిమా టీమ్ తో మనం కాసేపు మార్కెట్ లోని ముచ్చట్లు ఎలా ఉంటాయా అనేది చూసే టైం వచ్చేసింది. మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా టీజర్ ట్రైలర్ మీరు ఇప్పటి వరకు చూసుంటారు. చూడకపోయి ఉంటే కనుక అర్జెంట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. అండ్ ముఖ్యంగా ఈ రోజు మనం మీ మూవీ టీమ్ అందరితో కూడా మాట్లాడేద్దాం. హాయ్ అందరికి నమస్కారం. ముందుగా పార్వతీశం గారికి నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను. ఆఫ్ కోర్స్ మన పరిచయం ఇప్పుడే ఐ లవ్ యూ వరకు వచ్చింది. సో yes, very happy to see you. చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్నారు మీరు. ఎవరు రావట్లేదు, గ్యాప్ చేయడం కదా, నా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తీసుకో అంటే కేరింద తర్వాత అంతలాగా ఏ మూవీ ఆడలేదు. సో నేను కొన్ని అనుకునే మూవీస్ అంటే కొన్ని డబ్బుల కోసం చేసా, అవి ఎలాగో ఆడవు. కొన్ని బాగా ఆడతాయి అనుకుని చేసా, అవి ఆడలేదు. సో కొంచెం డ్రైగా నడుస్తుంది సిచ్యుయేషన్. పర్వాలేదు, బట్ స్టిల్ మార్కెట్ మహాలక్ష్మి ఈ మూవీ మీద కొంచెం హోప్ ఉంది. హోప్స్ మాకు కూడా ఉన్నాయి చాలా గట్టిగా, అందుకే మిమ్మల్ని పిలిచాం. అంటే కేరింత సినిమాకి, సినిమా చూసిన తర్వాత చాలా దగ్గర అయ్యారు కాబట్టి మీరు, అంటే మిమ్మల్ని చూస్తుంటే లీడ్ అయినప్పటికీ కూడా బాయ్ నెక్స్ట్ డోర్, ఇంట్లో ఉన్న మనిషి అనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ పక్కనే మీ హీరోయిన్ మహాలక్ష్మి ఉన్నారు. మార్కెట్ మహాలక్ష్మి నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ప్రణికాన్విక, సచ్ ఎ లాంగ్ నేమ్. యా, అంటే న్యూమరాలజీ చేయించుకున్నాను, స్క్రీన్ నేమ్ ఇస్ మై. యా, మహాలక్ష్మి అనే పేరు సినిమాల్లో ఇస్ అ వెరీ పాపులర్ నేమ్. ఈవెన్ ఐ లైక్ ద నేమ్ ఆల్సో. యా, టబు గారి దగ్గర నుంచి. యా, అంటే ఇట్ హాస్ అ లాట్ ఆఫ్ పవర్ మహాలక్ష్మి అనేది. అండ్ అటు మార్కెట్ మహాలక్ష్మి టీజర్ చూసిన తర్వాత మజాకులాడితే మంచిగా ఉండదు. ఇంతకి మీరు తెలంగాణ అమ్మాయినా? బికాస్ ఐఎమ్ హైదరాబాద్. యా, హైదరాబాద్ డైలెక్ట్ ఉంది సినిమా, హైదరాబాద్ born and what mutham. How did this happen? Market mahalakshmi ga mimmalli meeru like I am feeling so blessed to have such character. Like nenu oka debutant ga title role cheyadam anedi I felt so blessed. Intaki intaku mundu meeru edaina chesara cinema? లేదు, చేయలేదు. ఆబ్వియస్లీ కొత్తగానే ఉంది. యా, కొంచెం లైవ్ లొకేషన్ లో కదా, ఇంకా ఆ వైబ్ ఎక్కువ ఉండింది అన్నమాట. విన్నాను, చాలా లైవ్ లొకేషన్ లో చేశారు. లైవ్ లొకేషన్ డైరెక్టర్ గారు విఎస్ ముఖేష్ గారికి కూడా వెల్కమ్, హాయ్ వెల్కమ్. ఈ ఇంటర్వ్యూకి రాను, నేను మాట్లాడను, నాకు సిగ్గు ఎక్కువ అని అన్నారు. బట్ నేను అవినాష్ దగ్గర ఉండి ఫోర్స్ చేసి మరి కూర్చోబెట్టా. అంటే నాకు 10,000 ఇచ్చాడు ఆయన. 10,000 ఇచ్చి మీరు శ్రీముఖి గారికి ఐ లవ్ అదే మీరు చాలా బాగున్నారని చెప్తే 10,000 ఇస్తా అన్నాడు. 5,000 నాకు గూగుల్ పే కూడా చేశాడు దాంట్లో ముందు. అంటే నేను అందంగా లేనని డబ్బులు ఇచ్చి చెప్పే లేదు. అంటే ఫస్ట్ నాకు చెప్పమన్నాడు, ఏ నేను చెప్పను బాగోదబ్బా అని అన్నా. అంటే లేదు బ్రో, లేదు బ్రో అనేసి అంటే డబ్బులు ఇస్తాను. ఇంతకీ మీ ఫీలింగ్ ఏంటి, ఉంటానా లేదా? మీరు చాలా అందంగా ఉంటారండి. సో విఎస్ ముఖేష్ గారు ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు అండ్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ చేయబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఫ్రెష్ గా కొత్త యాక్టర్స్, అంటే పార్వతీశం అండ్ ప్రణికాన్విక వీళ్ళున్న కొత్త యాక్టర్స్ చాలా మంది ఉన్నట్టు అనిపిస్తున్నా కూడా. మాకు ఏంటో ఈ సినిమాకు కమర్షియల్లీ హిట్ అయ్యే సబ్జెక్ట్ ఏమో, ఈ ఓటీటీ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా దగ్గరయ్యే సబ్జెక్ట్ ఏమో లాగా అని అనిపిస్తుంది. సో ఎలా అనిపించింది లైవ్ లొకేషన్స్ లో షూట్ చేయడం కానీ, ఒక ఫీచర్ ఫిల్మ్ అనే బాధ్యత, షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్ అనే బాధ్యత ఎలా ఉంది? ఆ ప్రెజర్ ఉందా ఏంటి? అంటే ఇష్టపడి చేసాం కదండి, ప్రెజర్స్ ఉంటాయి బట్ చాలా ఇష్టంగా చేసుకున్నాం. సో అదంతా మాకు, మేము దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం అంతే. సో ఆ 2,000 మంది క్రౌడ్ ఉంటారు పర్ డే, 1,500 నుంచి ఒక 2,000 పీపుల్ ఉంటారు అనమాట. ఓకే, సో చాలా ప్రెజర్ ఉంటది బట్ మేము అందరూ అనుకోని దిగాం. సో అందరూ కొద్దిగా సహకరిస్తూ వాళ్ళ మధ్యలో ఇష్టంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎలా అసలు, అంటే కాస్టింగ్ వీళ్ళిద్దరినే అని మీరు ఎలా ఆడిషన్ చేశారా, కథకి వీళ్ళు సెట్ అవుతారని అనిపించిందా, లేకపోతే ఎలా జరిగిందా కాస్టింగ్ ప్రాసెస్? యాక్చువల్లీ పారు బ్రో నాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం అనమాట. పారు బ్రో, సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఏదన్నా ఒకటి చేద్దాము, ఫ్రెష్ కంటెంట్ తేల్దాము. అండ్ అంటే తనని బిఫోర్ శ్రీకాకుళం స్లాంగ్ తో ఇంట్రొడ్యూస్ చేశారు కదా, మళ్ళీ దాంతో రావద్దు, ఇంకేదన్నా బెటర్ గా వెళ్దాము, ఒక యూనిక్ పాయింట్ వెళ్దాము అలా అని చెప్పి మనం ఏదో ఫ్రెష్ గా తీసేస్తాం
ఆ ఫీలింగ్ అయితే వద్దు, రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం లోనే కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ యాడ్ చేసుకొని ఒక యూనిక్ పాయింట్ వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాం. అదే ఆ యూనిక్ పాయింట్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది అని నేను విన్నాను. సర్ప్రైజ్ అండి, సర్ప్రైజ్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి. ఆ యూనిక్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఇలా ఉంది మాకు, బట్ విల్ వెయిట్ డెఫినెట్లీ. మేము అసలు ఎక్కడ కూడా రివీల్ చేయట్లేదు. అంటే ఇప్పుడు అందరికి ఆడియన్స్ అందరికి ఏం పోర్ట్రే చేస్తాం అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఆ మార్కెట్ బ్యాక్ డ్రూప్ లోకి ఒక ఐటీ ఎంప్లాయ్ వెళ్ళి, సో వాళ్ళ ఫాదర్ కట్న ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు హీరో ఫాదర్. సో వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్, ఆ అమ్మాయి అసలు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, ఆ అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ అయితే. సో ఇండిపెండెంట్ ఉమెన్ గా బతుకుతుంటుంది. సో ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇంకా ఆబ్వియస్లీ కొన్నిటిని అగ్రీ చేస్తారు, కొన్నిటిని అగ్రీ చేయరు. సో మనోడు అడ్జస్ట్ అయ్యాడా అడ్జస్ట్ అవ్వట్లేదా, ఈ ప్రాసెస్ నే నేను పోర్ట్రే చేస్తున్నాను. బట్ సెకండ్ హాఫ్ లో ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన పాయింట్ అయితే ఒకటి ఉంది. నేను మేము అందరం అనుకున్నాం యాక్చువల్లీ అలానే పబ్లిసిటీ చెయ్యాలి అని అనుకుని, యాక్చువల్లీ ఆయన అన్నారు అలా చేస్తే అయిపోతాం గానీ, బట్ మనం అంత పోర్ట్రే చేసేసి దాన్ని మనం క్యాష్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సినిమా ఆడిటోరియం వరకు మనం థియేటర్ వరకు తీసుకురాగలిగేదాకా ఈ పాయింట్ ఒకటి సరిపోతుంది. సో దీన్ని పుష్ చేద్దాం. నచ్చిన వాళ్ళు వస్తారు కదా, వచ్చాక ఆబ్వియస్లీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, వాళ్ళు సర్ప్రైజ్ అయితేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్. చూసారా సిగ్గు సిగ్గు ఎందుకో మాట్లాడేసి. అదే కదా, నేనేమో 5 ఇయర్స్ నుంచి పరిచయం అని అన్నారు కాబట్టి పార్వతీశం గారు ఎప్పుడు ముఖం అదోలా పెట్టుకొని ఉంటారు, అంటే ఎప్పుడు మూడీగా ఉంటారు తెలీదు. అంటే ఏమైంది, దీనికి ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే చాలా వెరీ రేర్ గా మిమ్మల్ని స్మైల్ చేయడం చూస్తాం ఈ ఇంటర్వ్యూ లో. స్మైల్ చేస్తున్నారు అదర్వైజ్ అలా ఉంటారు. మరి ఫ్రెండ్స్ ఏమో అందుకే అలా అయిపోయారని అనుకున్నాను, బట్ పర్వాలేదు. అండ్ ఈ సినిమాలో సెకండ్ హీరోగా అంటే ఇక్కడ పోస్టర్ పక్కన పార్వతీశం ప్రణికాంక ఓకే హీరో అంటే అవినాష్ హీరోగా చేస్తున్నాడు కదా, అది మేము క్యాష్ చేసుకుందామని సెకండ్ హీరోగా చేస్తున్న అవినాష్ గారికి ముందుగా. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ అని చెప్పారు కదా. నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది మీరు ఇలా నా ముందు యాంకర్ గా ఒక సినిమా ప్రమోషన్ లో? అదే అంటే షోస్ లో నా పాలేరు నుంచి సినిమా పోస్టర్ లో ఇంకా పాలేరు కాదు, చాలా సంతోషం. సెలబ్రిటీ ఓకేనా? సారీ అండి, అందుకే వందనాలు వరకు వచ్చాను. ఎలా ఉన్నారు, బాగున్నారు? నాకు మీరు అలా అంటే వందనాలు కాదు బంధనాలు. అవినాష్ వెరీ హ్యాపీ బికాజ్ అవినాష్ కూడా ఏమంటారు షోస్ చేస్తూ, అంటే ఆయన జర్నీ మన అందరికీ తెలుసు, జబర్దస్త్ నుంచి షోస్ చేస్తూ అండ్ సినిమాలు చాలా ఇంట్రెస్ట్ ప్యాషన్ గా ఏదైనా సినిమాలు ఎంచుకున్నా కూడా మంచి కథ ఉంటే స్కోప్ ఉంటేనే ఎంచుకుంటావు. మరి మార్కెట్ మహాలక్ష్మి సినిమా అసలు నీ వరకు ఎలా వచ్చింది? మా వరకు ఎలా వచ్చింది అంటే వచ్చిందని లేదు, ఒకసారి నాకు ప్రణికానిక ఒకసారి ఫోన్ చేసి క్లాస్ స్టూడెంట్స్ ఒక కథ ఉంది. నీకు ఎప్పుడు హీరోయిన్ల తోటే కనెక్షన్ ఉంటాయి, డైరెక్టర్ గారు ఫోన్ చేశారను లేదో పార్వతీశం ఫోన్ లేదు తర్వాత డైరెక్టర్ గారు కాల్ చేసి నాకు ఫస్ట్ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ హీరోయిన్ గారు పరిచయం ద్వారా అలా డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు. ఆఫీస్ పిలవడం తర్వాత కథ చెప్పడం బాగుంది అని చెప్పేసి, నైస్ కాన్సెప్ట్ బాగుంది కొత్తగా ఉంది పాయింట్ అని చెప్పేసి, అది సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దాని గురించి అది ఒక యూనిక్ పాయింట్ తో నాకు బాగా నచ్చింది అని చెప్పాను. అది క్యారెక్టర్ చేయాలంటే హీరోని చేయట్లే భయ, ఇప్పుడు అంటే హీరో క్యారెక్టర్ కాదు భయ, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. సెకండ్ హాఫ్ రివీల్ చేయకు. సెకండ్ హాఫ్ లో యాక్చువల్లీ ట్విస్ట్ ఇంకో ట్విస్ట్ మీ డైరెక్టర్ కూడా తెలియదు యాక్చువల్లీ హీరో అన్నారు. నాకు సబ్జెక్ట్ బాగా నచ్చింది అండ్ థ్యాంక్ యూ ముఖేష్ గారు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. మహాలక్ష్మితో మాట్లాడదాం. మహాలక్ష్మి, సో ఈ సినిమా షూటింగ్ పర్టికులర్ గా ఆల్మోస్ట్ 2000 నిజంగానే ఒక మార్కెట్ లో లైవ్ లొకేషన్ లో లైవ్ గా అందరూ అమ్ముతున్నప్పుడు అదంతా జరిగింది. అండ్ అలాంటి అట్మాస్ఫియర్ ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్ లో నిజంగానే మార్కెట్ కి వెళ్ళారా కూరగాయలు? అంటే వెళ్ళాను, మార్కెట్ కి వెళ్తాను. చిన్నప్పుడు ఎప్పుడైనా మమ్మీ వాళ్ళతో వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు మమ్మీ పిలిచినా వెళ్ళాం ఆబ్వియస్లీ. మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ షూట్ చేసినప్పుడు ఎలా ఉండింది? వర్ యు నర్వస్ బికాజ్ యాక్టర్ కి కెమెరా ఫేస్ చేయడమే కరెక్ట్ గా ఉందో లేదా అని భయం ఉంటుంది, దట్ టు మెనీ పీపుల్ వాచింగ్ యు అనేసరికి ఒక షెల్ లోకి వెళ్ళిపోతాము. బేసికలీ కెమెరా ఎక్కడ ఉందో తెలియలేదు నాకు. సో అక్కడ తెలియలేదు
అక్కడ ఎక్కడుంది ఏంటి అంత అంత హడావిడిలో అంత జనాల మధ్యలో కెమెరా ఎక్కడ పెడుతున్నారు, అసలు ఎక్కడ నుంచి షూట్ అవుతుంది అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు, కెమెరా ఎక్కడుందో తెలియదు. ఓకే సీట్ చెప్పే చేసుకుంటూ వెళ్ళిపోదామని. సో కెమెరా మేబీ నేనంత నోటీస్ చేయకపోవడం వల్ల ఆ కాన్షియస్నెస్ లేదు. ఇంకా డైరెక్టర్ గారు చెప్పాలి నేను ఎట్లా చేసిన అనేది. సినిమాలో చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు యాక్చువల్లీ, 2000 మంది మా జూనియర్ ఆర్టిస్ట్. నేను ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు నిజంగా క్యామ్ ఎక్కడ తెలియదు, యాక్షన్ చెప్పి యాక్షన్ అనిపించింది, నిజంగా రెడీ అని చెప్పేసి ఇలా పరిగెడుతున్నా పైన వచ్చి అవినాష్ భయ్యా అన్నాడు. వెళ్తున్నప్పుడు అవినాష్ భయ్య అన్నాక షూటింగ్ అవుతుంది ఇక్కడ కట్ కట్, అది కొన్ని ఫేస్ చేసాం బట్ కష్టమైన ఇష్టంతో బాగా చేసాం. ఈ మార్కెట్ లో షూట్ చేసి చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు అన్ని కూరగాయల వాసన వచ్చేయడం అన్ని. నేనేదో కూరగాయల షాప్ లో పనిచేసినట్టు. అసలు ఫస్ట్ మార్కెట్ లో కూర్చున్నప్పుడు తుమ్ములు ఎక్కువ అండ్ యా షార్ట్ నా క్లోజ్ పెట్టినరు నేను వస్తుంది కంట్రోల్ చేసుకుంటా కలర్ నుంచి వాటర్ వస్తుంది. వెరీ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ముఖేష్ గారు, అండ్ అఫ్ కోర్స్ పార్వతీశన్ గారు ఇస్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. కాబట్టి అడుగుతున్నాను మీకు, ఆల్రెడీ ఒక కేరింత ద్వారా మీరు అందరికి తెలిసిన మనిషి, మీకు డెఫినెట్లీ చాలా ఇబ్బంది అయ్యే ఉంటుంది మార్కెట్ లో కనిపించడం. దానికంటే ఇబ్బంది ఏంటంటే నేను ఇప్పటి వరకు చేసిన కామెడీ క్యారెక్టర్స్, ఈయన నాకు వచ్చే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక టక్ వేసుకుని. నేను కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విన్నా, కానీ వర్క్ ఫ్రమ్ మార్కెట్ అనేది మార్కెట్ మహాలక్ష్మిలోనే విన్నాను. ఏంటిది వర్క్ ఫ్రమ్ మార్కెట్? మీరెందుకు ఆఫీస్ వదిలేసి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు? అంటే వీడు ఒక ఇండిపెండెంట్ అమ్మాయిని, వాళ్ళ ఫాదర్ చాలా మంది సంబంధాలు చూస్తారు, ఏది నచ్చదు. సో వీడికి చిన్నప్పటి నుండి ఒక ఇది ఉంటది అనమాట. జనరల్ గా మన మిడిల్ క్లాస్ లో ఏముంటది అంటే కష్టపడి చదవాలి, కష్టపడి పనిచేయాలి, కష్టపడి సంపాదించాలి, అన్ని కష్టం కష్టం అంటే వీడికి ఒక థాట్ ఉంటుంది అన్ని కష్టపడితే హ్యాపీగా ఎప్పుడు ఉంటాం. వీళ్ళగే సేమ్ గా సపోర్ చేస్తే ఒక అమ్మాయి ఉన్నది అనుకోండి, వీడితో ఒక ఇండిపెండెంట్ గా ఎమోషనల్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటే కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది అని, ఏదైనా ప్రాబ్లం వచ్చినా స్టాండ్ తీసుకుంటది అనేసి అలాంటి అమ్మాయిని చూస్ చేసుకోవాలనుకుంటాడు అనమాట. టాపిక్ వచ్చింది కాబట్టి, సందర్భం మీరు అన్నారు కాబట్టి, ఈ మధ్య అబ్బాయిలందరూ అంటే డైరెక్టర్ గారికి, పార్వతీశన్ కి అండ్ అవినాష్ కి, ఓ అవినాష్ మీకు పెళ్ళైపోయింది కదా, సో వాట్, బట్ స్టిల్ ఒక మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక్కుందాం ఈ మధ్య, అంటే మీ మూవీకి రిలేటెడ్ ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఎమోషనల్లీ ఇండిపెండెంట్ అలా ఇండిపెండెంట్ గా సెక్యూర్ గా స్ట్రాంగ్ గా ఉన్న అలాంటి అమ్మాయిలను ఎక్కువ ఇష్టపడుతున్నారా, లేదా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ లేకపోయినా హౌస్ వైఫ్ అంటే ఏం చేయకపోయినా కానీ అలాంటి అమ్మాయిలను ఇష్టపడతారు? అంటే నేనున్న సిచ్యువేషన్ కి ఎవరైనా ఓకే అనిపిస్తుంది, ఎవరు లేరు లైఫ్ లో. కాకపోతే జనరల్ గా అయితే ఇండిపెండెంట్ నేనైతే ఇండిపెండెంట్ అమ్మాయినే ఇష్టపడతా. ఓకే డైరెక్టర్ గారు, ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఇష్టం ఉంటుంది, బట్ మా దౌర్భాగ్యం ఏంట్రా అంటే మేము చెప్పినట్టే వినాలనుకుంటున్నాను. బయటకి అదే కదా చెప్పుకోపోవచ్చు, బట్ లోపల ఉంటది ఇండిపెండెంట్ అమ్మాయి అంటే చాలా రెస్పెక్ట్, అలాంటి వాళ్ళు రావాలి, ఎంకరేజ్ చేయాలి ఆడవాళ్ళందరినీ అని చెప్తాం. బట్ ఆ అమ్మాయి నేను చెప్పినట్టే వినాలని తెలియని ఫీలింగ్ ఉంటుంది. అలాంటి అమ్మాయి కావాలి అని అంటారు, కానీ అలాంటి అమ్మాయి లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు ఇప్పటి వరకు లైఫ్ లో ఎలా ఉన్నావు నాకు అనవసరం, ఇప్పటి నుంచి నేను చెప్పిన మాట వినాలి, అదేంటి దానికోసం మాట్లాడతాం సినిమాలో ఏజ్ గ్రూప్ సంబంధం ఏదో అయిపోవాలంతే. వెరీ నైస్. అండ్ ఎస్, మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమాలో చాలా మంది యాక్టర్స్, హర్షవర్ధన్ గారు కానివ్వండి, భాషా గారు కానివ్వండి, చాలా నోన్ ఫేసెస్ కూడా ఉన్నాయి. కేదార్ శంకర్ గారు కూడా మంచి ఫాదర్ క్యారెక్టర్ చేశారు, ఫాదర్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ సినిమాలో. మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా కాబట్టి ఇప్పుడు సరదాగా మీ అందరితో ఒక చిన్న గేమ్ ఆడదామని అనుకున్నాను నేను. ఈ గేమ్ ఏంటంటే మార్కెట్ లో మీరు అన్ని రోజులు, ఎన్ని రోజులు షూట్ చేశారు డైరెక్టర్ గారు దగ్గర దగ్గర? చాలా రోజులు చేశాం, 1 మంత్ వర్క్ చేస్తుంటారు, 1 మంత్ వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మేము మార్కెట్ కి వెళ్తే మమ్మల్ని మేము అమ్ముకునే వాళ్ళు అనుకుంటాం వాళ్ళు చేస్తుంటారు. నిజంగా అందరం కూడా మేము షూట్ లో ఉన్నప్పుడు కెమెరా అక్కడ ఎక్కడో ఉంది, మేమందరం అట్లా కూర్చొని ఉన్నాము, సార్ యాక్షన్ చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నాము. నిజంగానే వాళ్ళు వచ్చి అమ్మా
టమాటాలు ఎంత అడిగారు? అల్లముడి కదా, అల్లముడి కదా, మిర్చి. నిజంగానే ఇది ఇంత అని కొంచెం అది మిర్చి డబ్బులు కూడా కొంచెం సంపాదించాము. అంటే షూటింగ్ కోసం తెస్తాడు కదా ఆయన, కొంపదీసి ప్రొడ్యూసర్ గారికి హెల్ప్ చేయాలి, మీరే తీసుకుంటారు. మా కష్టం. సో మార్కెట్ అట్మాస్ఫియర్ కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి కొన్ని కూరగాయల పేర్లు, అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సైడ్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఆయన ఒక కూరగాయ పేరు చెప్తే మీరు వేరేది మళ్ళీ రిపీట్ అయింది రిపీట్ అవ్వద్దు. ఎవరిదైతే రిపీట్ అయిందో వాళ్ళు అవుట్ అయిపోయినారు. ఓన్లీ వెజిటేబుల్స్, ఓన్లీ వెజిటేబుల్స్. ఆకుకూరలు కానివ్వండి, ఎనీ అవుట్ అయిపోయింది వెళ్ళిపోవచ్చా? అలా లేదండి, దాని తర్వాత ఇంకో గేమ్ ఉంటుంది. ఓకే, నో ఫ్రూట్స్, ఓన్లీ వెజిటేబుల్స్. ఓకే, మీతో స్టార్ట్ అవుతుంది. టమాటో, వంకాయ, బ్రింజల్. ఆలుగడ్డ, ఉల్లిపాయ, టొమాటో, సొరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మహాలక్ష్మి, బెండకాయ, పాలకూర, పచ్చిమిర్చి, దొండకాయ, తోటకూర, గోంగూర, ఎండుమిర్చి, ఎల్లుల్లి, బ్రోకలీ. బ్రోకలీ హీరోయిన్ చాలా పాష్ గా. ఈ మధ్య డైట్ ఎక్కువ చేయడం వల్ల గ్రీన్ వెజెస్ తింటున్నాను, సో అందులో అవే డైట్ చేసేలా ఉన్నదా? రోల్ కి పర్ఫెక్ట్ గా, అంటే నిజంగా రోల్ లో ఎమిడిపోయి నిజంగా ఒక కూరగాయలు అమ్మే అమ్మాయి లాగా ఏదైనా హోంవర్క్ చేసావా నువ్వు? అబ్జర్వ్ చేసా, కొన్ని మార్కెట్స్ లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసా. అండ్ అట్ ద సేమ్ టైం లోకేషన్ దాన్ని బట్టి అక్కడ లేడీస్ ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడుతున్నారు, బాడీ లాంగ్వేజ్ అదంతా కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేసి లొకేషన్ లో, ఇంకా ఆబ్వియస్లీ లైవ్ లొకేషన్ కాబట్టి గ్యాప్ దొరికినప్పుడు ఎవరు ఎలా చేస్తున్నారు, ఏ ఆంటీ ఎలా మాట్లాడుతుంది అనేది చూసుకొని ఆ బాడీ లాంగ్వేజ్ చూపిస్తావా. ఇప్పుడా ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను మీ దగ్గరికి కూరగాయలు అమ్మాయిలు, మీరు నాకు నేను ఫస్ట్ టైం వచ్చాను ఎలా అమ్ముతారు అనేది. ఓకే, మీరు స్టార్ట్ చేయండి, టమాటాలు అంతే అంటారా? రావాలమ్మా, రావాలి టమాటాలు కిలో 20, కిలో 20, కిలో 20, కిలో 20 టమాటాలు. బెండకాయలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ముదిరిపోయాయి ఒకసారి తుంచి చూడొచ్చు, తెలియదు కదండి తీసుకోవాలంటే. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు వేరే దుకాణాలు ఉన్నాయి పో. బాగా రూడ్ గా ఉన్నారు. మేము ఇట్లానే ఉంటాం. మార్కెట్ మహాలక్ష్మి, మీతో మజాక్లాడతాం, మంచిగా ఉండదు, ఇట్లానే ఉండదు మీకు అసలు. కరెక్ట్ గానే మేము ఫ్రెష్ గా అమ్ముతాము, ప్రాపర్ గా ఫ్రెష్ గా అమ్ముతాము. ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోండి, నచ్చకపోతే వేరే షాప్ కి పోండి, అంతేగాని బేరాలు ఉండదు. బేరాలు ఉండవు మీ లైఫ్ లోకి వచ్చే అబ్బాయికి కూడా, బేరాలు ఉండవు. ఎందుకంటే పాపం మార్కెట్ కి రాగానే చంపు మీద కొట్టేశారు. ఐ లవ్ యూ కి పోని, ఐ లవ్ యూ టు అనకపోయినా పర్వాలేదు, నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అని అన్నా పర్వాలేదు, కానీ చంపు మీద కొట్టడానికి ఆయన ఏమంత పాపం చేశాడని, అంత ఇన్నోసెంట్ ఫేస్ అంటే డైరెక్టర్ గారు చెప్పారు కొట్టాను. అవును, డైరెక్టర్ చంపేవాడు ఎంత నేను పాత్రలో ఇన్వాల్వ్ అయిపోతాను. మీరు ముగ్గురే ఉన్నారు గేమ్ లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ గేమ్ కి వెళ్లే కన్నా ముందు సినిమాకి సంబంధించి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. జోయి ఎన్మవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్నారు, అండ్ అద్భుతమైన, అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే పర్సన్, యా ఎవరు? సృజన్ శశాంక్, సృజన్ గారు అని చెప్పేసి. ఎందుకు ఇద్దరిని అలాగా? అంటే అలా ఏం లేదు, జోయన్ మా సాంగ్స్ వరకే అనుకున్నాం అనమాట ముందు నుంచి. సో తను సాంగ్స్ తీసుకొని శశాంక్ వచ్చి నాకు ఫస్ట్ నుంచి అనుకుంటూనే వచ్చాం, బ్యాక్గ్రౌండ్ సెపరేట్ గా చేద్దాం అన్నట్టు. సో అలానే ప్లాన్ చేసి చేసాం, ఇద్దరు కొత్త వాళ్ళే. సో డెఫినెట్ గా ఒక షార్ట్ ఫిల్మ్స్ చేసే డైరెక్టర్ కి ఆల్రెడీ కనెక్టెడ్ తెలిసిన వాళ్ళ టీమ్ ఉండే వాళ్ళ పట్ల కొంచెం ఇంక్లినేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా మన టీమ్ లో రావాలని. అలా మీ టీమ్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో గానీ అలా గానీ మ్యూజిక్ పరంగా గానీ ఎవరన్నా మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తులే ఉన్నారా, లేదా అంతా కొత్త వాళ్ళే? అందరు కొత్త వాళ్ళు అండి, అంటే బయట పరిచయం. ఇప్పుడు నేను సినిమాలో పనిచేసిన ఏ ఒక్కరితోనూ షార్ట్ ఫిల్మ్స్ చేయలేదు ఇది వరకు, అందరు కొత్త వాళ్ళే, ఒక హీరోయిన్ తప్ప. అదే ఆవిడ సో టెక్నికల్ డిపార్ట్మెంట్ వైజ్ అయితే అందరూ కొత్త వాళ్ళే. సో జోయిన్ మాత్రం నా క్లాస్మేట్, సో ఆడు నేను ఇద్దరం కలిసి అప్పుడు అనుకునే వాళ్ళం చేస్తే ఫ్రెష్ గా చేద్దాం, ఫ్రెష్ జూన్స్ అలా అనుకుంటూ చేసాము. సో ఆడికి ఫీల్డ్ కొత్త. సినిమాలో ఎన్ని పాటలు? 6 ఉంటాయండి, 5 సాంగ్స్, ఒకటి డీజే సాంగ్ అని ఒకటి ఉంటది, అది తొందరలో వదులుతాము. లాస్ట్ చేసాం కదా బ్రో,
నేను అద్భుతంగా డాన్స్ చేశాను, అది వేరు లెవెల్ అంట. అవునా? 18 ప్లస్ వాళ్ళే చూడాలి అన్నమాట. అంటే ఐటమ్ సాంగ్ ఏ ఐటమ్ గా అంత దారుణం చేశాం డాన్స్. అవునా? ఆ డీజే సాంగ్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ కొట్టాడు అది. ఆహా. ఇలా ముగ్గురు దగ్గర వర్క్స్ తీసుకున్నాను, శశాంక్ అతను ఆర్ఆర్ అయితే ఇరుక్కొట్టేశాడు. ఓ ఫెంటాస్టిక్. బికాజ్ టీజర్ లో దాంట్లో దీంట్లో చూస్తుంటే ఒక వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేసినట్టే అని అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ మ్యూజిక్ అంటే సినిమాకి మధ్యలో మ్యూజిక్ హిట్ అయిందా సినిమాకి ఆల్మోస్ట్ హిట్ అవుతుంది అనే టాక్ వచ్చేస్తుంది కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ పోరా కూడా బాగా రీచ్ అయింది. సాఫ్ట్వేర్ పోరా. సో ఎలా ఉండింది వర్కింగ్ ఫ్రమ్ మార్కెట్? అంటే తను ఏం చెప్తే ఫాలో అయిపోయా నేను. బేసికలీ నాకు చాలా లో కాన్ఫిడెన్స్ ఉండే, ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయగలనా, అంటే డీసెంట్ గా ఉండగలనా లేదా అని నాకు తెలియదు. అంటే రియల్ లైఫ్ లో మీరు డీసెంట్ మనిషి కాదా? కాదు అసలు, చాలా చిల్లరండి మనం. బట్ ఇప్పటి వరకు నేను చూసిన దాన్ని బట్టి అయితే వెరీ డీసెంట్ నటిస్తా. అలా రియల్ లైఫ్ లో నటిస్తా? ఒక్కసారి మీ అసలైన క్యారెక్టర్ చూడాలని మీకు తెలుసా అండి? గమ్మత్తు చూడండి, తెలుసుకోండి. క్యారెక్టర్ గారికి తెలుసు. అవునా? లేదండి, నటిస్తా అంటున్నాడు కదా, నాకు కూడా తెలియదు. నేను విన్నాను ఏంటంటే షూటింగ్ టైమ్ లో సెట్ లో డైరెక్టర్ గారికి హీరో గారికి మీకు అలా గొడవలు అయ్యేవి? ఈయన మీ ఇద్దరు మొగుడు పిల్లల్లా అన్నమాట. అవునా? తిట్టుకునే వాళ్ళం దారుణంగా. మళ్ళీ నా వల్ల ఆయన హర్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచి కాల్ మెసేజ్ చేసి ఉన్నాను. ఆయన వల్ల నేను హర్ట్ అయితే నన్ను వచ్చి నిజంగా బాయ్ ఫ్రెండ్ లవ్ స్టోరీ మీ సరసం ఉండేది. వీళ్ళిద్దరు సరదాగా పక్కెళ్తే ఓకే, ఏమంటారు, జనరేటర్ ఆఫ్ చేసుకుందామా, మనం బ్రేక్ వెళ్దామా అని అనుకుంటాం అనమాట. మినిమం వన్ అవర్ లాంగ్ షాట్ లో కనిపిస్తారు తప్ప వాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ వినిపించాం అనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 o'clock అలా కనిపించింది అనుకో, అయిపోయింది రా ప్యాకప్ అనుకోవాలి. క్వశ్చన్ రైజ్ చేసిన వచ్చాడు రైడ్ ఇంకా అలానే అనుకునేవాడు. నేను ఇక్కడ పారు బ్రో వస్తున్నాడు అనుకోండి, బ్రో 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 మేమందరం టిఫిన్ చేసి వచ్చేస్తాం. కాదు లంచ్ బ్రేక్ ఇట్లా ఇస్తా కదా, ఎందుకనంటే కాదు మీరు మాట్లాడుకునేసరికి అలాగే బ్రేక్ టైం కూడా అయిపోతుంది. అదన్నమాట. సో ఖచ్చితంగా మనకి ఒక సినిమా ఈ మధ్యలో హిట్ అవ్వాలి లేదా మంచి పేరు సంపాదించుకోవాలి అని అంటే యాక్టర్స్ తో పాటు మనకి ఆ పుష్ ప్రొడ్యూసర్ తరపు నుంచి వస్తుంది. అండ్ మనకి అఖిలేష్ కాలారు గారు యుఎస్ లో ఉంటారని అంటే అసలు షూటింగ్ లొకేషన్ కి ఎప్పుడు రాలేదా? వచ్చారు, కలిశారు. ఫస్ట్ 2 days వచ్చారు, 3 days వచ్చారు, 4 days వచ్చుంటారు. ఆయన సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాం. చిన్న సినిమా అంటే ఇంకా అందరూ తెలిసిందే కదా, బట్ మాకు ప్రొడ్యూసర్స్ నుంచి ఎప్పుడు అలాంటి ఇబ్బంది రాలేదు. ప్రమోషన్స్ కూడా కొంచెం యూనిక్ గా ప్లాన్ చేయడం చూసారు. దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారి అన్ని అందరూ ఉన్నారండి. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇనిషియేషన్ మాత్రం తన్ని తీసుకొని లెట్స్ డు టైం టైం ఇచ్చాను. ఫోన్ పే లో నేను మాత్రం లేట్ గా వచ్చేవాడు. షూట్ కి లేట్ కాదు, ఆయన వల్ల గ్యాప్ ఎక్కువ వచ్చేది అనమాట. షూట్ కి నెక్స్ట్ షెడ్యూల్ అంటే వేరే షూట్స్ ఉండడం వల్ల కొంచెం గ్యాప్స్ వచ్చేది. అంటే అవినాష్ బ్రో హీరోగా కూడా చేస్తాడు కదా, బిజీగా ఉంటాడు. ఆ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. అంటే నాది ఏంటంటే ఫస్ట్ ప్రమోషన్ చేసుకుంటాను. ఫస్ట్ ప్రమోషన్ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం, తర్వాత ప్రొడక్షన్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్. వెరీ నైస్. దాని తర్వాత సినిమా ఎవరు చూడరా? మీరు నేనే చూడండి. ఏ రోజు షూటింగ్ లో నాతో మాట్లాడే నేను చూడలేదు. మీతో ఊరినే ఫార్మల్ హాయ్ బై ఏడిసేవాళ్ళు అని అనుకుని గ్యాప్ ఎక్కడ వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటారు మాట్లాడాలి. అందుకే హీరోయిన్ కావాలి, వీడితో మాట్లాడాలి. ఒక్కదాంతం కాదులే, వేరే వాళ్ళతో కూడా మాట్లాడారు. పూజా అనొక అమ్మాయి, పూజా అనొక అమ్మాయి. ఈ అమ్మాయి ఎందుకులే అన్ని నన్ను ఎందుకు కాపాడుతున్నారు? ఇన్నోసెంట్ ఎందుకు బ్లేమ్ చేయడం? ఇన్నోసెంట్ నా వరకే ఇన్నోసెంట్. వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు చూసారా మీరు? అమ్మో మొగమల దీనిలో పెట్టకరా. నా ఫ్రెండ్ అంటే సాఫ్ట్వేర్ లో ఇద్దరు ఒకే దగ్గర వర్క్ చేస్తాం.
నువ్వు చెప్తావా లేకపోతే ఎట్లాగో అవినాష్ చూసారు తప్పకంటారేమో చూసుకో డైరెక్టర్ గారు మీరు నాలో ఏం చూసారు చెప్పండి చెప్పండి క్లియర్ గా యాక్టింగ్ చూసే చేశారు సో క్యాస్టింగ్ అదంతా కూడా దగ్గరుండి ఇట్ వాజ్ యువర్ చాయిస్ ఎప్పుడైనా హీరో గారు నాకు హీరోయిన్ ఈ అమ్మాయి కావాలి ఆ అమ్మాయి కావాలి మనకు అంత ఆప్షన్ లేదు ఆల్రెడీ ఫ్లాప్ లో ఉన్నాం మనం ఇవన్నీ చేస్తే నన్ను తీసేస్తాడేమో అనేసి ఎప్పుడు అనలేమాట బట్ యా ఆన్ అ సీరియస్ నోట్ పార్వతీశం గారు ఐ నాకు ఒకటి అడగాలనుంది బికాస్ మనం ఎంతో ఇష్టంతో ఇండస్ట్రీలోకి వస్తాము ఒక ఫలానా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి జనాలకి దగ్గర అయ్యామో అని అనుకున్న తర్వాత ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అంటే ప్రతి సినిమా ద్వారా జనాల్ని ఎంటర్టైన్ చేసి వాళ్ళని ఆ ఆడియన్స్ ని మనం అలా పట్టుకోవడం చాలా కష్టం బట్ అప్స్ అండ్ డౌన్స్ ఎనీ యాక్టర్ లైఫ్ లో ఎనీ అంటే సినిమాలు అనేసరికి షోస్ అనేసరికి అది అవుతూనే ఉంటుంది మరి మీరెప్పుడు లో అయిపోయిన సందర్భాలు అంటే నేను ఒక టైంలో డిప్రెస్ లో ఉండే నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను చాలా డిప్రెస్ లో ఉండే ఎండ్ అవుతుంది నా లైఫ్ ఎండ్ అయిపోయిందా అంటే ప్రాపర్ గా నాకు మూవీస్ రావట్లేదు నా మూవీస్ ఏ ఆడట్లేదు అలాంటి టైంలో నేను చెప్తే చేయనన్న అందరిలాగే ఈయన చెప్తాడు అనుకున్నాను నేను ఫ్రాంక్లీ సో డే బై 3-4 డేస్ షూట్ తర్వాత నాకు ఈయన మీద అనిపించింది ఈడు బాగా చేస్తున్నాడు రా బాబు అనేసి కాంప్రమైజ్ అవ్వట్లేదు అనేసి సో అప్పటి వరకు నేను ఏదో ఒక డౌట్ అడగడం బ్రో ఏదో ఒకటి చెప్తా ఉండేవాడు నెగిటివ్ గానే మాట్లాడదు ఎందుకంటే తెలియకుండానే నేను నెగిటివ్ గానే ఉండేవాడు ఆ టైంలో నాకు కొంచెం యాంగ్జైటీ ఉండేది దాని ముందు మూవీస్ అస్సలు ఆడలేదు బట్టర్ ఫ్లాప్ అయిపోయి హోప్ ఉన్నది కొంచెం నాకు దీని మీద ఎందుకంటే నేను మూవీ చూసుకున్న తర్వాత లేకపోతే ఇలా ప్రమోషన్ చేయం కదా హోప్ ఉంటే కదా ప్రమోషన్ మేము అందరం మూవీ చూసుకున్నాం అరే భాయ్ కేరింద తర్వాత ఇది నాకు కొంచెం పేరు తెచ్చి పెడుతుంది అని నాకు నేను నమ్ముతున్నా ఖచ్చితంగా ఇప్పుడు జనాలు యాక్టర్స్ పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ మనకి తెలిసిన వాళ్ళ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందా లేదా మంచి సాంగ్స్ ఉన్నాయా అది అంతా కాదు కానీ ఒక మంచి సబ్జెక్ట్ వచ్చినా కానీ జనాలు రిసీవ్ చేసుకున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా అండ్ ఖచ్చితంగా మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమాకి అలాంటి ఐడెంటిటీ అండ్ జనాలు హిట్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎస్ మహాలక్ష్మి మరి మీరు చెప్పండి ఫస్ట్ టైం యాక్టింగ్ కదా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు సినిమా ద్వారా and what are you expecting what is in your head right now excitement unda nervousness unda enti ippuda ippudu ante obviously chaala nervous undi in fact ninna night kuda ippudu are interview undi press meet undi how will I face that anna feeling undindi but nenu inka okay let's believe ourselves ankoni vachesna anamata so adi very nice avinash gar actually adigandi nu oka cinema enchukuntunappudu సినిమా రిలీజ్ అయిద్దా లేదా పెద్ద సినిమానా చిన్న సినిమానా సినిమా ఏమైతే ఏమైతే ఏంటి నాకు నా పర్ డే పేమెంట్ వచ్చేస్తే చాలు నా రెమ్యునరేషన్ వచ్చేస్తే చాలు అలాంటి దాంట్లో నువ్వు సినిమా ఒప్పుకుంటావా లేకపోతే లేదు ఈ సినిమా ద్వారా నాకు 10 మంది చూసి ఇంకో సినిమా ఆఫర్ రావాలి నా యాక్టింగ్ స్కోప్ బయటపడాలి హౌ డు యూ క్యాలిక్యులేట్ సెకండ్ పాయింట్ యాక్చువల్లీ ఏంటంటే నాకు ఫస్ట్ క్యారెక్టర్ వింటాను క్యారెక్టర్ ఉన్నప్పుడు 1 డే 2 డేస్ అన్న చూడండి యాక్చువల్లీ అది క్యారెక్టర్ బాగుంది కొంచెం డిఫరెంట్ నాకేంటంటే డిఫరెంట్గా కనిపించాలి డిఫరెంట్గా చేయాలి ఒక డిఫరెంట్ ఒక మ్యానరిజంతో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో ఉండాలని అది కోరుకుంటాను డబ్బులు ఎప్పుడు నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు డబ్బులు ఇది కాకపోతే ఇంకో షో ద్వారా సంపాదించుకోవచ్చు సినిమా అనేది నా ప్యాషన్ యాక్చువల్లీ దీనిలో ఒక మంచి క్యారెక్టర్ వస్తే ఇంకో డైరెక్టర్ చూస్తారు అరే పలానా అవినాష్ భలే చేశాడు మనం వీడితో ఇంకో క్యారెక్టర్ రాసుకోవచ్చు ఇంకో క్యారెక్టర్ చేయించుకోవచ్చు అని చెప్పేసి నేను దానికోసం చూజ్ చేసుకుంటాను తప్ప దట్ ఐ నో సో మరి మరి మార్కెట్ మహాలక్ష్మి ఎంచుకోవడానికి కారణం నువ్వు ఫస్ట్ అన్నావు కదా ఫస్ట్ యువర్ ఒపీనియన్ వాస్ సంథింగ్ ఎల్స్ రిలీజ్ అయిద్దా లేదా డబ్బింగ్ వచ్చేసినప్పుడు బ్రో ఎందుకు ఇది క్వాలిటీ ఇంత అదిరిపోయింది అసలు పెద్ద సినిమా లెవెల్ అసలు అద్భుతంగా ఉంది నేను చూస్తున్నా ఆ క్రెడిట్ మనం డిఓపి గారికి ఇవ్వాలి యా సురేంద్ర గారు నిజంగా నేను మనకు చెప్పమని చెప్పాను యాక్చువల్ నాకు కనబల తర్వాత అసలు చాలా క్వాలిటీగా ఉంది నేను సినిమా చూస్తున్న ట్రైలర్ కూడా చూస్తే నీకు అర్థమైపోయి ఉంటుంది నాకు భలే నచ్చేసింది నాకు దీనిలో ఇంకా క్యారెక్టర్ ఏంటంటే దీనిలో నాకు వైఫ్ కూడా ఉంటుంది పెళ్లి కూడా అయింది దీంట్లో నాకు ఇంకా నేను ఫస్ట్ పెళ్లి అయింది వైఫ్ అన్నాక ఒప్పు వచ్చిన ఫస్ట్
తర్వాత వైఫ్ అంటే సంసారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు అమ్మతోనే మాట్లాడుతూ ఉండేవాడు మాట పక్క ఉండేది కాదు, ఆవిడ అసిస్టెంట్ కూడా చేసేది కనబడుతున్నది. చిత్ర చిత్ర కదా క్యారెక్టర్ పేరు, క్యారెక్టర్ పేరు చిత్ర, చిత్ర అంటే కనబడది కాదు కానీ బాగుండేది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన, ఇప్పుడు అప్పట్లో హీరో పక్కన ఒక సునీలు లైక్ ఆలిగారు ఇలా ఉండేవాళ్ళు కదా, అలాంటి క్యారెక్టర్ అనమాట. మనకి పక్కన లవ్ చేస్తున్నప్పుడు ఒరే అవసరమా అది చూడు కూరలు అమ్ముకోని, లేకు అది కూరలు అమ్ముకుంటుంది వెళ్ళి దాంతో పాటు కూరలు అమ్ముకుంటావు అవసరమా అంటే లేదు మామ అది అని కొంచెం పక్క నుంచి సపోర్ట్ ఉండడం నాకు బాగా నచ్చింది. అండ్ దట్ సాఫ్ట్వేర్ కొంచెం డీసెంట్ కనబడుతుంది ఇంట్లో మనం, క్యారెక్టర్ బాగా నచ్చింది రొటీన్ కి భిన్నంగా. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే పక్కన ఏరే మామా కమా కమా ఎంజాయ్ హీరో, కొన్ని క్యారెక్టర్స్ ఉంటే సూపర్ మామా నువ్వు సాధిస్తావు మామా అని ఇలా ఉంటాయి. అలా కాకుండా పక్కన కొన్ని సజెషన్స్ ఇవ్వడము, నాకు కొంచెం తెలిసి ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి చెప్పడం బాగుంది క్యారెక్టర్ నాకు. ఓకే, మీకు మీకు సజెషన్స్ ఇచ్చేవాడా అవినాష్ యాక్టింగ్ ఇలా చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళ ఇద్దరు, యాక్టింగ్ పరంగా ఇలా చేద్దాం రో అలా చేద్దాం రో అనుకునే వాళ్ళం నేను తను గానీ, కోఆర్డినేషన్ భాష. ఇప్పుడు ముఖేష్ గారికి కొంచెం కష్టమైన క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఉన్న ముగ్గురు యాక్టర్స్ లో మీ సినిమాలో ముగ్గురు లీడ్స్ గా ప్లే చేశారు కాబట్టి, సో ముగ్గురులోంచి అవుట్ ఆఫ్ 10 మీరు ఒక్కొక్కరికి వాళ్ళ యాక్టింగ్ కి, నేను ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీ చెప్తాను యాక్టింగ్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 10? చూసుకోండి ప్రమోషన్స్ చాలా ఉన్నాయి, నేనైతే జెన్యున్ గా వెయిట్ చేస్తాను. ఇప్పుడు టు బి ఫ్రాంక్ నాకు నచ్చితేనే కదా నేను ఆ టేక్ ఓకే. సి కథ మీది రాసింది మీరు అని అన్నప్పుడు ఆ పాత్ర 100% ఇస్తుందా లేదా అనేది ఇచ్చేంత వరకు మీరు తీసుకుంటారు. బట్ ఆన్ సెట్ మాకు ఎండ్ ఆఫ్ ది డే పర్సనల్ ఫేవరెట్స్ ఉంటారు డైరెక్టర్ కి కూడా అరే అని అన్నట్టు, అవుట్ ఆఫ్ 10 మీరు ఫస్ట్ ఆయన రిలీజ్ అయ్యాక ఉంటారు రిలీజ్ అయ్యాక చెప్తాడు ఆయన శ్రీముఖ్ గారు చెప్తారు. అదే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈవిడ ఎమోషన్ బాగా చేస్తుంది ఆయన అదే అందుకే నేను కేటగిరీ చెప్తాను. నేను సెట్ లో యాక్టింగ్ టైమింగ్ డిసిప్లిన్ అలాంటివి అడుగుతాను అలాంటివి. సో యాక్టింగ్ కి మీరు పార్వతి శంకర్ ఇచ్చే మార్క్స్ అవుట్ ఆఫ్ 10? అంటే నేనేం చెప్తానంటే అండి అందరి గురించి నా అభిప్రాయం ఒకటే ఉంటుంది, నాకు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు. జనరల్ గా ఎక్కువ టేక్స్ తీసుకుంటారు అంటుంటారు కదా సెట్లో, ఈ సినిమాకి అలా జరగలేదు. అసలు ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో నాకు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ ఇచ్చారు అందరు, ఇది నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు నచ్చితేనే కదా నేను ఆ టేక్స్ ఓకే చేసుకుంటాను. ఇప్పుడు మంచితనం అయిపోయింది, ఇప్పుడు పాయింట్ లేదు సీరియస్ గానే చెప్తున్నాను నేను. సరే ఊరికే సరదాగా అవుట్ ఆఫ్ 10 పార్వతి శంకర్ కి మీరు యాక్టింగ్ ఇచ్చే మార్క్స్? ఈ సినిమాలో బాగా చేశాడండి, 9 ఇస్తాను ఆయనకి. 9 హీరోయిన్ కి? ఆ అమ్మాయి 10. మూవీ చూస్తే అందరికి అర్థమైపోతుంది అమ్మాయి పర్ఫార్మెన్స్. వెరీ నైస్, 10 out of 10 హీరోకి ఒక మార్క్ తగ్గింది. లేదు నేను సీన్స్ చేస్తున్నప్పుడు చాలాసార్లు వచ్చేది ఈ అమ్మాయి ఇంట్రో తినేస్తుంది మొత్తం అనేసి, ఆ స్క్రీన్ మొత్తం తినేసేది, యాక్ట్ బాగా చేసేది. సో ఆన్ దిస్ నోట్ ఐ హావ్ టు ఆస్క్ నానా, మీరు ఏమన్నా యాక్టింగ్ సినిమా ఏమంటారు కోర్సుల వల్లే వర్క్షాప్ గానీ ఏం లేదు? ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి పీపుల్ లిమిటెడ్ చేయడం అలవాటు, టీచర్స్ నైనా ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా రిలేటివ్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఓహో టైం టైం తీసుకొని మనిషిని దగ్గరుండి ఓకే. అండ్ నేను ఏంటంటే క్యారెక్టర్ లో ఒకవేళ నేను మార్కెట్ లో ఉంటే నేనే మార్కెట్ మహాలక్ష్మి అయితే నేను ఎలా ఎలా ఉంటాను అనేది తీసుకొని చేసేదాన్ని. మెథడ్ యాక్టింగ్ అని అంటారు కదా, స్టానిస్లావ్స్కి మెథడ్ యాక్టింగ్, ఐ డోంట్ నో, అందుకే 10 out of 10 వచ్చింది. మరి అవినాష్ కి? అవినాష్ బ్రో 4 ఇవ్వండి చాలు. సరే మీరు ఎంత అంటారు కాదండి మీరు ఫిక్స్ అవ్వండి, వీళ్ళు 9 ఇవ్వండి, మనసులో 9 ఉండేది, వీళ్ళు బయటికి చెప్పేసాడు. ఇంకో ఇంకో 1 చాలా అవసరం ఉంది బ్రో మీతో మాకు, కూర్చో కూర్చో. సరే సెట్ కి కరెక్ట్ గా టైం కి ఎవరు వచ్చేవారు? అందరు టైం, ఎవరి డిఓపి గారు కూడా టైం ఒక హాఫ్ అవర్ లేట్ వచ్చే ఉంటారు అయినా స్టిల్ ఇంకా అక్కడ సెటప్ అదంతా డైరెక్టర్ గారు ఏంటంటే ఒక హాఫ్ అవర్ అందరికి హాఫ్ అన్ అవర్ ముందే చెప్పేవాడు అనమాట.
లేదు చాలా లాంగ్ నుంచి రావాలి, వచ్చేటప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటది అక్కడ ఏంటంటే ఆ మార్కెట్ కి ఇక్కడ కవర్ చేస్తున్నారు లేట్ లేచి ఉంటుంది. అవునా, లేట్ అయిపోయింది ఆయన నచ్చే క్వాలిటీ అంటే ఆయన ఆయన ఓపెన్ ఒప్పేసుకుంటాడు. నేను ఇది ఆయన బేసిక్ గా ఇంకోటి నాకు ఫ్లాప్ ఉన్నాయని జెన్యున్ గా ఇంకోటి అవకాశం ఇవ్వడు ఆయన ఓపెన్ ఒప్పేసుకుంటాడు. ఇది నిజం కదా, అంటే అవతలోడ్ కి ట్రోల్ చేసే అవకాశం కానీ ట్రోల్ చేస్తాను. వెరీ నైస్, దట్ ఇస్ సెల్ఫ్ క్రిటిసిజం అని అంటారు కదా. క్రిటిసిజం అన్నగా నేను అబద్ధం చెప్పలేను, ఫ్రాంక్ నిజంగా చెప్పలేను. యు విల్ బి హానెస్ట్ అంతే. అది అదేదో గొప్పని కాదు, నేను చెప్పలేను. మార్కెట్ మహాలక్ష్మి కాబట్టి మార్కెట్ ఏ మార్కెట్ లో మీరు షూట్ చేశారు? మెహదీపట్నం. అక్కడ మీకు ఏదైనా డిస్కౌంట్లు వస్తున్నాయా ఇప్పటికి? గుర్తుపట్టారా ఎవరైనా ఇప్పుడు? ఇప్పుడు వెళ్ళినా గానీ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ కూడా చేసాము అప్పుడు ఏంటి రావట్లేదు ఎందుకు అని అడిగే వాళ్ళు. మరి ఏంటి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడన్నా మార్కెట్ లో చూసే అవకాశం ఉందా? మేబీ ఉంది. సో మార్కెట్ లో కూడా చేసే అవకాశాలు. కూరగాయలు అమ్ముదామని అనుకుంటున్నారు. అవునా, వెరీ నైస్. అండ్ అంతేకాదు ఈ సినిమాలో కేదార్ గారు కూడా ఒక పాత్రలో యాక్ట్ చేయడం చూసాము మేము. మరి కేదార్ గారితో నటించడం ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ కేరింతా చేసాం మేము, అంటే సిడ్ ఉంటాడు కదా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, అలాగే నాకు లొకేషన్ లో పరిచయం. ఈ మూవీలో కూడా చేసాం, చాలా మంచి క్యారెక్టర్ అయింది, చాలా నచ్చింది. ఆయన చాలా మంచి పర్ఫార్మర్, నాకు ఒకసారి అనిపిస్తుంది దానికి ఇంకా మంచి బ్రేక్ వస్తే బాగుంటది అనేసి. సో ఈ మూవీతో వస్తుంది అనుకుంటున్నా. వెయిటింగ్ మీరు చెప్పండి డైరెక్టర్ గారు, హౌ వాస్ హీ యాజ్ అన్ యాక్టర్? ఆయన అయితే చాలా బాగా చేశాడండి. మెయిన్ క్యారెక్టర్ సినిమాలో అయింది చాలా ఉంటది, సో ఎక్కువ పోర్ట్రే చేయట్లేదు కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ అయింది సినిమాలో. మూవీ అంతా ఉంటాడు. భాషా గారు కూడా ఉన్నారు. భాషా బ్రోత్ ఇంకా అవుట్ స్టాండింగ్ కామెడియన్. అసలు మార్కెట్ లో అవినాష్ బ్రోత్ అండ్ భాషా బ్రోత్ కాంబినేషన్ హిలేరియస్ గా ఉంటది, చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళిద్దరే. డ్రింకర్ క్యారెక్టర్ ఇంకా షూటింగ్ మార్నింగ్ వచ్చి నైట్ అయిపోయి స్టాక్ అప్ అయిన తర్వాత తాగిపోతుంది లెక్క ఉంటాడు. లంచ్ బ్రేక్ లో కూడా హే బ్రో మహాలక్ష్మి ఫ్రమ్ ద హార్ట్ నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మీరు అంటే చాలా ఇష్టంగా చాలా ప్యాషన్ పెట్టి చాలా ఎంతో ఇష్టం పెట్టి తీసినట్టు నాకు మీతో మాట్లాడుతున్న ఈ కొద్ది టైంలోనే అనిపించింది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఏమంటారు ప్రొడ్యూసర్ కి వర్కౌట్ అవ్వాలి అని అంటారు కదా, నేను యాక్టర్స్ కి డైరెక్టర్ కి మ్యూజిక్ డైరెక్టర్ కి అందరికీ వర్కౌట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మరి ఆడియన్స్ కి మీరేం చెప్తారనేది మీ మాటల్లో ఒకసారి డైరెక్టర్ గారు. మీరు మంచి సినిమా చేసామండి, సో నచ్చితే మాత్రం అందరికి చెప్పొద్దని నేను చెప్పట్లేదు. మీకు నచ్చినంత వరకు చెప్పండి, నచ్చకపోతే మాత్రం 100 మందికి చెప్పండి, స్ట్రాంగ్ గా చెప్పగలను. నచ్చకపోతే 100 మందికి చెప్పండి నా సినిమా చాలా బాగుంటుంది, అదైతే స్ట్రాంగ్ గా చెప్పగలను. సూపర్ కాన్ఫిడెంట్ డైరెక్టర్ గారు. అసలు పార్వతీశం గారు, కేరింత తర్వాత ఒక అంటే చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి సినిమా చేశానని ఫీలింగ్ ఉంది. ద వే విఆర్ ప్రమోటింగ్ అండ్ నేను మూవీ చూశాను కదా, సో ఆయనకు కూడా నేను మూవీ చూసి బాగుంటే ప్రమోషన్కి వస్తాను లేకపోతే రానన్నా నిజంగా. అంటే అన్ని పోతున్నప్పుడు మనకు ఒక లో ఫీలింగ్ వస్తుంది కదా, సో మూవీ చూసా బాగా అనిపించింది. నాకు ఇది హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. హిట్ అయ్యిందని అనుకోండి మీరు. ఎస్, హిట్ అవుతుంది. అలా అలా హిట్ అవుతుంది 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 అని అంటే యా. మహాలక్ష్మి, ప్రణికాన్విక, వాట్ డూ యు వాంట్ టు సే? ఫస్ట్ టైం వస్తున్నారు మీరు లీడ్ యాక్టర్గా, అండ్ జనాలు కొత్త వాళ్ళని యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఆడియన్స్కి మార్కెట్ మహాలక్ష్మిగా మీరేం చెప్తారు? మాకు ఆ తెలంగాణ యాసలో కావాలి. ఓకే, సో నేను చెప్పేది ఏం లేదు, బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, దే నో కంటెంట్ ని బట్టి వాళ్ళు అది చిన్నది పెద్దది అని దేవుడు డిఫరెన్షియేట్ దట్. కరెక్ట్. సో కంటెంట్ బాగుంది అంటే వాళ్ళని ఎత్తున పెట్టుకుంటారు. అవును. సో ఐ బిలీవ్ ఇన్ దెమ్ అండ్ వీ బిలీవ్ ఇన్ అవర్ మార్కెట్ మహాలక్ష్మి. ఫెంటాస్టిక్. సో మిస్టర్ అవినాష్ గారు, నేను చెప్పేదండి, ముగ్గురు చెప్పారు కదండి, సేమ్ అదే నేను చెప్తాను. లాయ్ ఎక్కువ చేయను, కథ బాగుంటే మీరు ఎంకరేజ్ చేయండి, బాగాలేకపోతే 100 మంది చెప్పండి ఓకేనా, బట్ బాగుంటే మాత్రం ఒక 1000 మందికి చెప్పండి ఓకేనా. ఆ 1000 మంది ఇంకో 1000 మందికి అలా ఫర్ నౌ మంచి రెస్పాన్సే వచ్చింది, వీఆర్ హోపింగ్.
ఓకే, ఫెంటాస్టిక్. సో హోపింగ్ ఓన్లీ ఫర్ ద బెస్ట్. మార్కెట్ మహాలక్ష్మి అనే ఈ సినిమా కోసం నేనైతే ఎంతో ఎదురు చూస్తున్నాను. ట్రైలర్ టీజర్ చూసేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మార్కెట్ మహాలక్ష్మికి థ్యాంక్ యూ. అండ్ మీరు నా కోసం ఏమైనా కూరగాయలు అలా గిఫ్ట్ తెచ్చి ఉంటారు అని అనుకున్నాను, కాబట్టి నేను బయటకు వెళ్ళి తీసుకుంటాను. దట్ ఈస్ ఇట్ ఫర్ నౌ. అండ్ మార్కెట్ మహాలక్ష్మి కమింగ్ దిస్ ఫ్రైడే. డోంట్ miss this cinema in theaters.